రాయలసీమ ప్రాంతంలో ఈ స్థాయి వర్షాలు అన్నది ఎప్పుడు కూడా చూడడం కూడా అరిదే. మొన్ననే బాధపడతా ఉంటుమే, ఒక 10 రోజుల కిందట 15 రోజుల కిందట 5 జిల్లాలలో వర్షపాతం తక్కువగా ఉంది, పడాల్సిన దానికన్నా చాలా తక్కువగా ఉంది అని. అయితే దేవుడు ఆ పరిస్థితి కూడా ఉండకూడదు, డ్యాములు ఏ స్థాయిలో అయితే పూర్తిగా నీళ్లతో కలకలలాడుతూ ఉన్నాయో అదే స్థాయిలో వర్షం కూడా బాగా పుష్కలంగా ఉండాలి అని చెప్పి దేవుడు దయదలిచినట్టుగా మంచి వర్షాలు పడ్డం, దాని ద్వారా భూములన్నీ కూడా ఇవాళ తడిచిన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి. వర్షపాతం లోటు కూడా చూస్తే దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నార్మల్సీకి వచ్చినట్టుగా లెక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కాస్త కూస్తూ కొద్దిగా అనంతపూర్లో కొద్దిగా తక్కువగా ఉన్నట్టుంది, బట్ మిగతా ఇవన్నీ కూడా దాదాపుగా నార్మల్సీకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కర్నూలు అయితే కనుక దాదాపుగా 66% ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే, కానీ మంచి పరిణామాలతో పాటు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కూడా ఈ ఎక్కువ వర్షపాతం వల్ల కూడా కొన్ని చోట్ల నమోదు కావడం కూడా చూసాం. దాదాపుగా 17 మండలాలలో ఇటువంటి పరిస్థితి ఉంది అని, 17 మండలాలలో వర్షం ఎక్కువగా పడడం వల్ల ఈ కాస్త నష్టం వాటిల్లింది అన్న మాట కూడా వినిపిస్తూ ఉంది. ఈ నష్టంలో ఎక్కువ భాగం నష్టం ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తే అవి రోడ్ల మీద కనిపిస్తాయి. రోడ్ల విషయంలో బాగా ఎక్కువగా నష్టపోయాము అని చెప్పి లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్ఎన్బి నష్టాలే దాదాపుగా 422 కోట్ల రూపాయలు ఉట్టి ఆర్ఎన్బి రోడ్ల నష్టం కింద కనిపిస్తూ ఉంది. పంచాయతీరాజ్ రోడ్ల విషయంగా మరో 103 కోట్ల రూపాయల నష్టం కనిపిస్తూ ఉంది. అంటే ఈ రెండు కలిపితేనే 724 కోట్ల నష్టాలలో ఈ రెండే దాదాపుగా 524 కోట్ల నష్టాల కింద కనిపిస్తూ ఉన్నాయి. మిగిలినటువన్నీ లెక్కలేసుకుంటే వ్యవసాయంలోకి వచ్చేసరికి దాదాపుగా 33,000 హెక్టార్లలో పంట నష్టం అన్నది కనిపిస్తూ ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నారు. అదే రకంగా హార్టికల్చర్ నష్టాలు దాదాపుగా అవి కూడా 2,000 హెక్టార్లలో వాటి నష్టం కూడా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అధికారులందరికీ కూడా నేను ఇక్కడ నుంచి ఒకే ఒకటి రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. నష్టం జరిగిన పరిస్థితుల్లో ఉన్న రైతులకు కానీ మనుషులకు కానీ ప్రతి అధికారికి నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మానవత్వంతోనే ఉండండి అని చెప్పి ప్రతి అధికారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా కలెక్టర్ గారికి కొంచెం లిబరల్గా ఉండండి అని కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఎక్కడా కూడా గట్టిగా గట్టిగా గిరి గీసుకొని గట్టిగా పట్టుకోవద్దండి, ఇంతే ఇస్తాము, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము, దీన్ని దాటిపోలేదు అని చెప్పి గీతలు గీయకండి, కొంచెం లిబరల్గానే ఉండండి అని చెప్పి అధికారులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఇక నష్టానికి సంబంధించి ఒకటేమిటి అని అంటే టెంపరరీగా, అంటే ఇప్పుడు వరద వచ్చింది కాబట్టి ఈ వరద నష్టానికి మనం ఏమేం చేయాలి అన్నది ఒక ప్రణాళిక అయితే, రెండవ ప్రణాళిక ఫ్యూచర్లో ఈ మేరకు వర్షపాతం వస్తే ఈ మేరకు
కుందు నదిలో ప్రవాహం అంటూ వస్తే మన ప్రాంతాలను మనం సురక్షితంగా ఎలా రక్షించుకోవాలి అన్న అంశం మీద 2వ అధ్యాయం కూడా చేసి వాటి మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అది లాంగ్ టర్మ్ మెజర్స్ కింద మనం చేయాల్సిన పనులు ఏమిటి అని చెప్పి కూడా ఒక లెక్కలు తీసుకోండి, ఒక ఎస్టిమేట్ చేయండి, ఇప్పుడు జరిగిన నష్టం మీద ఏమేం చేయాలో అని చెప్పి కార్యక్రమాలు చేయాలో కూడా పూర్తిగా లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని ఎస్టిమేట్స్ని తయారు చేసి వాటిని ఫ్యూచర్లో మనం ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేద్దామని చెప్పి కూడా కలెక్టర్కి చెప్తా ఉన్నాం. సో ఆ దిశగా ఖచ్చితంగా అడుగులు ఖచ్చితంగా వేస్తామని కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ కుందు ప్రాంతంలో అయితే కుందు నది ప్రవాహం వల్ల నష్టం ఎక్కువగా ఉంది అన్నది ఆ కుందు నది ప్రవాహం పక్కన ఉన్న గ్రామాలకైతే ఖచ్చితంగా నష్టం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకనంటే ఎప్పుడు వరద వచ్చినా కూడా శ్రీశైలం గేట్లు ఎత్తుతాం, గేట్లు ఎత్తినప్పుడు న్యాచురల్గానే ఆ నుంచి కింద నుంచి నీళ్లు పోతాయి కాబట్టి ఇన్ని ఒకేసారి లక్షల్లో క్యూసెక్స్ల డిశ్చార్జ్, లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ మనం వదులుతాం కాబట్టి ఆ కుందు నది పక్కన ఉన్న గ్రామాలకు ఖచ్చితంగా ఆ నష్టం అన్నది జరగడం జరుగుతూ ఉంటుంది. వీటిని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఇంకా రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, శ్రీశైలం నుంచి మనకు నీళ్ళు వచ్చినప్పుడు రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నింపుకునే దానికోసం ఇంతకు ముందు మాదిరి రోజులుగా 90 రోజులు, 100 రోజులు, 120 రోజులు మనకు నీళ్లు పుష్కలంగా శ్రీశైలంలో ఉంటాయి అన్న పరిస్థితులు కనిపించని వాతావరణం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం శ్రీశైలం లేక ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పి చూస్తే 1200 టీఎంసీల నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పి లెక్కలు తేలుతాయి. అదే లాస్ట్ 10 సంవత్సరాల సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం చూస్తే శ్రీశైలం లేక ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని చూస్తే అవి 600 టీఎంసీలకే పడిపోయిన పరిస్థితులు కూడా మనకందరికీ కూడా కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. ఇవే లెక్కలు గత 5 సంవత్సరాలుగా చూస్తే శ్రీశైలం లేక ఎన్ని నీళ్లు వస్తూ ఉన్నాయని సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం చూస్తే అవి 400 టీఎంసీలకే పడిపోతూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం దేవుడి దయవల్ల ఆ పరిస్థితి లేదు, కానీ మామూలుగా అయితే ఇవి లెక్కలు. అంటే 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం శ్రీశైలంలోకి వచ్చేది 1200 టీఎంసీ అయితే లాస్ట్ 5 సంవత్సరాల లెక్కల ప్రకారం చూస్తే శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు 400 టీఎంసీలకు మాత్రమే పడిపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఒకవైపున ఆల్మట్టి ఎత్తును ఇప్పటికే 519 నుంచి 524 మీటర్లకు ఎత్తును పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అది జరగకముందే ఇది పరిస్థితి. ఇక అది కూడా జరిగితే మరో 100 టీఎంసీల పైనే నీళ్లు రావడం కూడా తగ్గుతుంది అన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కృష్ణ ఆయకట్టును బతికించుకోవాలన్నా, రాయలసీమ ప్రాంతం ఎడారి కాకుండా రక్షించుకోవాలన్నా మనం ఏం చేయాలి అన్న విషయాల మీద చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేసి అడుగులు వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం, గోదావరి నీళ్లను ఖచ్చితంగా నాగార్జున సాగర్ శ్రీశైలంలోకి ఎలా తీసుకొని రావాలి అని చెప్పి కూడా ఆలోచనలు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది అని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే మన దగ్గర రాయలసీమలో ఉన్న డ్యాముల కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి 90 రోజుల పాటు, 100 రోజుల పాటు, 120 రోజుల పాటు మనకు టైం ఉంటుందిలే నింపుకునేదానికి అవకాశం ఉంటుంది అన్న పరిస్థితి కూడా పోయి కేవలం 40-45 రోజుల లోపలనే ఈ డ్యాములన్నీ కూడా నింపుకునే పరిస్థితిలోకి మనం రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్యాసేజ్ ఆఫ్ వాటర్ అంటే ఈ కెనాళ్ళ కెపాసిటీలు, ఈ నీళ్ళను తీసుకొని పోయే క్యారియింగ్ కెపాసిటీస్ను ఖచ్చితంగా పెంచుకోవాలి. పెంచుకుని కేవలం 40 రోజులు మంచి వాతావరణం ఉంటే చాలు,
ప్రతి రాయలసీమలోని ప్రతి డ్యాము కూడా ప్రతి ప్రిజర్వాయర్ కూడా నింపుకునే పరిస్థితి తీసుకొచ్చేదానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే కుందు నదిలోను కూడా వెడల్పు చేస్తాం. కుందు నదిలో ఇప్పుడున్న పరిస్థితిని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఇంకా మెరుగ్గా మెరుగుపరిచేందుకు నీళ్లను నీళ్ళ వల్ల ఈ గ్రామాలకు ఎటువంటి నష్టం కూడా జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు కూడా చేపడతామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంకా షార్ట్ టర్మ్ మెజర్స్ కింద చూస్తే ఇక చామకాలువ గురించి కూడా నంద్యాలలో ఇక్కడికి వచ్చినప్పుడు రవి ఇంతకుముందు చెప్పాడు, నాన్నగారు బతుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రొటెక్షన్ వాల్ కట్టాలి అని చెప్పి డిసైడ్ చేసి అప్పట్లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి దాదాపుగా కొంచెం మేరకు పనులు కూడా చేసిన తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఆ పనులన్నీ ఆగిపోవడం కూడా జరిగాయని చెప్పి కూడా మనమంతా చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా మన వాటికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా తయారు చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా షార్ట్ టర్మ్ మెజర్స్ కింద ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో వరదలు వచ్చిన పరిస్థితుల్లో ఈ 17 మండలాలకు సంబంధించి ఏదైతే వరదలకు గురయ్యాయో ఏదైతే సివియర్లీ ఎఫెక్టెడ్ మండలాలు ఏదైతే 7, 2 మున్సిపాలిటీలు ఏదైతే సివియర్గా ఎఫెక్ట్ అయ్యాయో ఏదైతే వీ భూములకు సంబంధించి ఏదైతే దాదాపుగా 33,000 హెక్టార్లలో పంట నష్టం, హార్టికల్చర్ నష్టం దాదాపుగా 2,000 హెక్టార్లలో ఏదైతే జరిగిందో వీటి అందరికీ విషయాలలో కూడా ఒకటే చెప్తా ఉన్నా, అందరికీ మంచి చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. బియ్యం ఇచ్చే కార్యక్రమాలు 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ పొటాటో ఇవన్నీ కూడా ఇవ్వడం మొదలుపెట్టేసేయండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా. టోటల్గా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు చేయమని చెప్తా ఉన్నా. ఇవే కాకుండా గతంతో పోలిస్తే ఇచ్చే అమౌంట్లు కూడా ఏదైతే రైతులకు కానీ ఇళ్ళకి కానీ డ్యామేజ్ జరిగినప్పుడు నష్టం జరిగినప్పుడు పశువులకు కానీ ఏదైనా కూడా వీటి అన్నిటి విషయాలలో కూడా ఇంతకు ముందు ఇచ్చేదానికన్నా కూడా 15% పెంచి కాంపెన్సేషన్ ఇచ్చేదానికోసం పూర్తిగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా అధికారులకు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కాక ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏదైనా వరద వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకొని ఇచ్చే కార్యక్రమమే చేయరు. ఆ ఇచ్చేది కూడా ఇంతకుముందు 10 కేజీల బియ్యం ఇచ్చే పరిస్థితి మాత్రమే ఉండే పరిస్థితిని పూర్తిగా మారుస్తూ 25 కేజీల దాకా కూడా తీసుకొని పోయి సహాయం చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా ప్రతి ఇంటికి కూడా నేను కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నా మీ సమక్షంలో, ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు అదనపుగా ఇవ్వమని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ ఇచ్చేది కాక ప్రతి ఇంటికి అదనపుగా ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా 2,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి అధికారికి కూడా నేను మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి అధికారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక సెల్ పెట్టండి. కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక సెల్ పెట్టండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండి ఎక్కడైనా కూడా అధికారి పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు మాకు అని చెప్పి ఎవరైనా గ్రీవెన్స్ ఉంటే నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కలెక్టర్ దగ్గర ఒక సెల్ పెట్టమని చెప్తున్నాను. కలెక్టర్ అక్కడ మీ కంప్లైంట్ తీసుకుంటాడు, వెంటనే కలెక్టర్ గారు స్పందిస్తారని కూడా హామీ ఇస్తూ ఉన్నా కలెక్టర్ గారి తరఫున లిబర్టీ తీసుకుని. అదే రకంగా అధికారులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరంతా కూడా లిబరల్గా ఉండండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును చూడాలని అని చెప్పి ఆరాటంతోనే మీ ప్రతి అడుగు వేయండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా చెప్తా ఉన్నా. ప్రతి అధికారి కూడా లిబరల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇక్కడే ఉంటారు. దాని ఇంకా
ప్రతి డిపార్ట్మెంట్తోనూ సుదీర్ఘంగా కూడా ఇంకా డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాడు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏదైనా చిన్న చిన్న విషయాలు క్లారిఫికేషన్స్ ఇటువంటి ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా పూర్తిగా బొత్స సత్యనారాయణ ఈరోజు నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉండి ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా పూర్తి చేసి అందరికీ కూడా అన్ని రకాలుగా ఏమేమి సహాయ సహకారాలు కావాలనో అన్నీ కూడా అందించేందుకు పూర్తిగా తను కూడా తోడుగా ఉంటాడు. బొత్స సత్యనారాయణతో పాటు జిల్లా మంత్రి జయరామ్ అన్న కూడా బొత్స సత్యనారాయణతో పాటు అన్నతో పాటు ఇక్కడే ఉండి అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటాడని కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. కష్టం వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపించినా కూడా ఓవరాల్గా మంచి వర్షాలు పడి ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతానందుకు దేవునికి నిజంగా ధన్యవాదాలు కూడా తెలుపుతూ మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.